అందరికి నమస్కారం. బాగున్నారు అందరూ? ఎల్లరూ చెన్నాకి ఇద్దీరా? మీరంతా బెంగళూరు అలవాటు అయిపోయింది. ఓకే, గుడ్. అందరికి మరొక్కసారి నమస్కారాలు. ఒక జవాబుదారీ పరిపాలన ఇవ్వాలని రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన, కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన ఉంది. ఇక్కడ చూస్తే ధర్మవరం నుంచి మిత్రుడు సత్యకుమార్ యాదవ్ గారు ఆయన ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మీ అందరి కోసం చాలా స్పష్టంగా ఏది చేసినా ఒక జవాబుదారితనంగా ఉండాలి, ఇంకొక పక్కన అందరికీ తెలిసే విధానాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చాను. చరిత్రలో మొట్టమొదటిసారిగా 97% పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసిన 197 మందికి, అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరనే ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ అధికార యంత్రాంగం కానీ బాధ్యతగా ఉండాలి, జవాబుదారితనం ఉండాలి, మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ పింఛన్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఇస్తున్నాం. మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ప్రారంభించారు. 84-85లో 35 రూపాయల్లో ప్రారంభించాం. ఇప్పుడు 4000 రూపాయల వరకు మీకు పింఛన్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను 35 నుంచి 70 రూపాయలు చేశాను. మళ్ళీ 2014 నేను ముఖ్యమంత్రి అవుతానే 200 నుంచి 1000 రూపాయలు చేసి, 1000 నుంచి 2000 రూపాయలు చేసి, ఇప్పుడు 3000 నుంచి 4000 రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ. మొన్న నెలలో మీరు చూశారు మీ అందరి కోసం 7000 రూపాయలు ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పి 7000 రూపాయలు ఒక నెలలో పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ పార్టీ. ఇంకొక పక్క అందరికీ పెంచాం, ఒకరిద్దరికి కాదు. సమాజంలో మీరు చూస్తే వృద్ధులున్నారు, వితంతులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ 4000 రూపాయలు ఇస్తున్నాం. వికలాంగులున్నారు, వాళ్లకు 3000 ఉంటే ఒకేసారి 6000 చేసింది ఈ ప్రభుత్వం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 6000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎవరైతే సైనిక్ వెల్ఫేర్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళకు కూడా 5000 రూపాయలు ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా కొంతమంది ఎవరైతే ఈరోజు పెరాలసిస్ వచ్చి లేకపోతే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరికీ 15000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. అంటే ఒక వ్యక్తికి మీరు ఊహించుకోవాలి, అంత మురుపంతా కూడా అలాంటి వాళ్ళు చాలామంది బయట రాలేరు. బెడ్కే పరిమితం అవుతారు, మంచానికే పరిమితం అవుతారు. వాళ్ళు చూసుకోవడానికి ఇంకొకరు కావాలి, ఓసారి విధి వక్రీకరిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు సఫర్ కావడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని
ఒక్కొక్కరికి 15,000 రూపాయలు పింఛనిచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికైనా లెప్రసీ కానీ ఇవన్నీ ఉంటే వాళ్ళకు 6,000 రూపాయలు ఇస్తున్నాం, దాన్ని కూడా ఆదుకుంటున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే చాలామందికి కిడ్నీ సమస్య ఇలాంటి సమస్యలు వచ్చుంటే అలాంటి వారికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఆ బాధ్యతతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసరం ముందుకు పోతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే పోయిన నెల 4,408 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ నెల 2,737 కోట్లు ఇస్తున్నాం. మొత్తం కలిసి రాష్ట్రంలో 33,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో కూడా మనం ఒకసారి చూస్తే మీ గుండెమల గ్రామంలో 398 మందికి ఇస్తున్నాం. 16,82,000 రూపాయలు ఒక పింఛనికే ఇస్తున్నామంటే అది పేదవాళ్ళపైన ఈ ప్రభుత్వం అనుకుండే ప్రేమ, ఒక కమిట్మెంట్తో ఇస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. మీరు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం. మొన్న ఎలక్షన్లో నేను చూశాను, ఎప్పుడూ చరిత్రలో రానంత గెలుపు గెలిపించిన ఘనత మీకే దక్కింది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 14 సీట్లుంటే 14 గెలిపించారు. 2 పార్లమెంట్లుండే 2 పార్లమెంట్లు గెలిపించారు. 8 ఉమ్మడి జిల్లాలో 100% సీట్లు గెలిపించారు. రాష్ట్రంలో 8 సీట్లు నిలబడితే 93% కూటమిని గెలిపించారు, అంటే 93% గెలిపించారు. కడాన ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. ఆ 11 సీట్లలో కూడా 7 సీట్లు మన రాయలసీమ నుంచే వచ్చాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తులకు మీరు ఓట్లేసి గెలిపించారు, కొన్నన్నా గెలిపించారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాలన ఎలా ఉండకూడదో 5 ఏళ్ళు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏ పని చేసినా జవాబుదారీగా తనంగా చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే వర్షం కూడా పడతా ఉంది, శుభ సూచకం. ఈరోజు పర్ల వరుణదేవుడు కరుణించాలి, కానీ కొంచెం మబ్బులైతే ఉన్నాయి. గడచిన 5 సంవత్సరాలు చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూశాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. అవినీతి, విధ్వంసం, అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసం అయితే పరాకాష్ఠకెళ్లే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి, సంపద సృష్టించాలి, సృష్టించిన సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు,
ఒక్క సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే రోజులు ఏమైనా జరుగుతుంది కానీ భయం లేకుండా పోయారు. మనకు రోడ్లు వేయలేరు, ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు, కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు. శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి, ఆ మరిగ ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇప్పుడే నేను వెళ్ళాను, ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది కానీ ఈ మహానుభావుడు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఋషికొండలో ప్యారస్ కట్టుకుంటున్నాడు. అంటే రాజులమా మనం, లేకుంటే మనం ఏమన్నా నియంతలమా మనం? నేను అడుగుతున్నా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, అంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను. చెట్లు నరికేసావా అని అడుగుతున్నా నేను. ఎక్కడ అందరినీ అవసరం చేసావా అని అడుగుతున్నా నేను. మేము పాలకులం కాదు, సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే నియంతలుగా నియంతలు చేయని పనులు చేశారు. దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు. దొరికింది దోచుకుని ఇటీవల కాలంలో నేను చాలా సమీక్షలు చేస్తున్నాను. మీకు ఇప్పటికే 7 వైట్ పేపర్ల ద్వారా వాస్తవాలను తెలియజేయాలని నేను 7 వైట్ పేపర్లు రిలీజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మీ యొక్క మెరుగైన సేవలు అందించడానికి, ఆదాయాన్ని పెంచడానికి మీకు కార్యక్రమాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకే విషయం అడుగుతున్నాను. ఒకప్పుడు అనంతపూర్ జిల్లా కరువు జిల్లా. నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాలో నీళ్లు లేకపోతే కరువు వస్తే పశువులకు క్యాంపులు పెట్టే సందర్భం ఉంది. కనీసం పశువులను మేపుకోలేమంటే, ఇంటి దగ్గర గడ్డి లేదంటే ఏం చేయాలో తెలియకుండా ఎక్కడన్నా చెరువులుంటే రిజర్వాయర్లుంటే అక్కడ తీసుకుపోయి అక్కడే మీ పశువులకు క్యాంపులు పెట్టి తర్వాత కరువు పోయిన తర్వాత మీకు పంపించిన రోజులు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకొక విషయం మీరు చూస్తే, ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆలోచించేవారు, నీళ్ళిస్తే బంగారు పండించే రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో ఉంది. ఒకప్పుడు రాళ్లసీమ రాళ్లసీమగా చేశారు పాలకులు, కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా అలాంటి రాళ్లసీమని రతనాల సీమగా చేసే బాధ్యత మాది. ఈరోజు ఇక్కడ చూశారు 2 ఉదాహరణలు. ఒకటి, భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఇక్కడ బెంగళూరు క్లైమేట్ ఉంది, ఇక్కడ పట్టు పరిశ్రమ బ్రహ్మాండంగా వస్తుంది. పట్టు పరిశ్రమ చేసుకుంటే ఎకరాకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక ఎకరాకు 4 మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది. ఈరోజు మనం చూసాం, మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి వరుణ దేవుడు కూడా సహకరించాడు. మన మీటింగ్ అయినాక మళ్ళా వర్షం వస్తుంది. ప్రస్తుతం అయితే వర్షం కూడా పడకుండా మనల్ని కరుణించాడంటే ఒక మంచి కార్యక్రమం కాబట్టి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుతున్నా, మేము చెప్పే విషయాలు మీరు వినండి, విన్న తర్వాత మీ ఇంట్లో కూడా చర్చ చేయండి. మేము చెప్పింది వాస్తవం అయితే దాన్ని అనుకరించండి. మీ జీవితాలను బాగు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. కొంతమందికి అబద్ధాలు చెప్పడం పుట్టుకతో వచ్చిన విద్య. అబద్ధాలతోనే బతికిపోవాలనుకుంటారు,
కానీ వాళ్ళ మాట నమ్మితే మాత్రం కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది నిట్టే. మొన్నే అదే జరిగింది. ఇక్కడ మీరందరూ ఉన్నారు, కనీసం నవ్వుతున్నారు. 5 ఏళ్ళు నవ్వారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకున్నారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తే బలవంతంగా స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు నేనేమన్నా క్లోజ్ చేశానా స్కూళ్ళు? బలవంతంగా రమ్మనే పరిస్థితుంది. ఇప్పుడు బలవంతంగా రమ్మన్నా నేను? మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి బలవంతంగా ఇంటికి ఒకరు రావాలంట, ఆయన రాజు కాబట్టి ఆ రాజును చూడడానికి. ఒక దుర్మార్గమైన పాలన. పింఛనిస్తే 10,000 కొన్ని లక్షల మంది రావాలంట ఆయనకి. బటన్ నొక్కుతాడు అమ్మవాడ, వాళ్ళ ఇంట్లో నుంచే నొక్కొచ్చు బటన్ నొక్కాలంటే. కానీ అందరిని రమ్మని బలవంతంగా బస్సులు పెట్టి బలవంతం చేసి ఎండల్లో ఇబ్బందులు పెట్టిన రోజులు మనం చూసాం. నేను మీ దగ్గరికి వస్తా, నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా బాధంతా ఒకటే, 2014-19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను ఆలోచించాను. ఆ రోజు హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశా. ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది, తెలుగువారు అక్కడున్నారు, ఇక్కడుండే తెలుగువారు ఇబ్బంది పడుతున్నారని నేను ఆ రోజు ఆలోచించి ఒక పక్క సాగునీటికి 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఇక్కడే మీరు ఒకసారి చూడండి, హంద్రి నీవా, 5 సంవత్సరాల్లో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ. నేను అడుగుతున్నా ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు కనీసం 400 కోట్లు కూడా 5 ఏళ్లలో ఖర్చు పెట్టలేని పరిస్థితి వచ్చారు. అదే మాదిరిగా ఈ మడకశిర కాలువ నేనే తీసుకొచ్చాను, నీళ్లు కూడా ఇచ్చింది నేనే ఇచ్చాను. ఇదే కాదు, మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లాలో ఎప్పుడు కరువు జిల్లా. నేను ఒకసారి పంటలు కూడా సరిగా రాని పరిస్థితి ఉంటే, రైతులకు పెట్టిన గిట్టుబాటు కూడా రాకపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ కూడా నేనే ప్రారంభించిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అదే మరిగా పింఛన్ ఇస్తా ఉంటే అన్ని ప్రాంతాల్లో 2-3 ఎకరాల నిబంధన ఉంటే అనంతపూర్కి మాత్రం 10 ఎకరాల వరకు నిబంధన కూడా ఇది చేసి మీకు పింఛన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ నీళ్లు లేవు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను, అది కూడా 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చని మనం అవన్నీ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే ప్రాంతం అనంతపూర్ జిల్లా, ఉమ్మడి జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా. 552 మిల్లీమీటర్లు పడుతుంది. భూమి అయితే 47 లక్షల ఎకరాలు ఉంది, దీంట్లో సాగు అయ్యేది 11 లక్షల ఎకరాల భూమి. కానీ దాంట్లో సాగునీరిచ్చే భూమి చూస్తే 2 లక్షల ఎకరాలు కూడా లేదు. 5 ఏళ్లలో మీరు ఒకసారి చూసినప్పుడు 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రి నీవా అక్కడి నుంచి మీరు చూసినప్పుడు మొత్తం అన్ని ప్రాజెక్టులు కూడా జీడిపల్లి కానీ, బైరివాణి తిప్ప కానీ, ఇంక పేరూరు కానీ, జీడిపల్లి, పేరూరు, గొల్లపల్లి రిజర్వాయర్ని, గుంతకల్లు, మడకశిర బ్రాంచ్ కెనాల్ని, చెర్లోపల్లి, మారాల, ఇవన్నీ నేనే ప్రారంభించాం. దాని అన్ని చాలా వరకు పూర్తి చేశాం. ఒకసారి లాభం మీరు ఒకసారి చూస్తే ఒక గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్ని తీసుకొచ్చి కరువు జిల్లా ఎడారిగా మారిపోతున్న జిల్లాలో కియా మోటార్ని పరిగెత్తించిన ఘనత ఆనాటి ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అదే మరి యూనివర్సిటీస్ అన్నీ పెట్టాం. ఈరోజు నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో, ఈ జిల్లాలో కానీ నీరిస్తే అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే దేశంలోని అగ్రస్థానంలో ఉండబోయే జిల్లా ఇది. పండ్ల తోటలన్నీ వస్తాయి ఇక్కడ. మంచి పంట వేసుకుంటే ఎకరాకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కూడా వస్తుంది. ఈరోజు ఉదయమే శ్రీశైలం వెళ్ళాను, మల్లన్న దర్శనం చేసుకున్నాను, కృష్ణమ్మ తల్లికి హారతి ఇచ్చాను, అక్కడి నుంచి బయలుదేరి మీ దగ్గరికి వచ్చాను, మీ దర్శనం చేసుకున్నాను. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనమందరం కూడా ప్రకృతిని ఆరాధించాలి, నదుల్ని ప్రేమించాలి. ఎక్కడికక్కడ మనమందరం కూడా అలాంటి నదులకు హారతులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన సంస్కృతిలో ఒక భాగం. నేను అందుకే గోదావరి పుష్కరాలు చేస్తే అక్కడ హారతి ప్రవేశపెట్టాను, కృష్ణా పుష్కరాలు చేస్తే అక్కడ హారతికి ప్రవేశపెట్టాం. ఆ హారతి పుష్కరాల సందర్భంలో ఘాట్లు కట్టి ఆ నదిలో పుణ్యస్నానాలు చేసి తద్వారా మనం దేవుణ్ణి ప్రార్థించాం. ఎక్కడైతే పుష్కరాలు దొరుకుతాయో అక్కడ దేవతలందరూ వస్తారని మన పూర్వీకులు చెప్పిన మాట, అది వాస్తవం అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా శ్రీశైలం రిజర్వాయర్ ఫుల్గా జూలై నెలలో, మొట్టమొదటిసారిగా జూలై నెలలోనే శ్రీశైలం పూర్తయిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. పోయిన 2 సంవత్సరాలు వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఇరిగేషన్ పైన శ్రద్ధ లేదు. ఈరోజు నేను వచ్చానని చెప్తున్నా, ఈ యొక్క మడక సరికే కాదు, అనంతపురం జిల్లాని సస్య శ్యామలం చేసే బాధ్యత మాది. నీళ్ళు ఇస్తాం, పండ్ల తోటల్ని ప్రోత్సహిస్తాం, మల్బరీని ప్రోత్సహిస్తాం, వాణిజ్య పంటలైనటువంటి ఒక్కలాంటి పంటలను ప్రోత్సహిస్తాం. దీనికి మళ్ళీ ఆలోచిస్తా, మీకు గిట్టుబాటు ధర రావడానికి ఏం చేయాలనో అలాంటి వసతులు కూడా క్రియేట్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాం. ఎంతమంది రైతులకు అవసరమైతే అంతమందికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, తద్వారా మీ పంటలకు కూడా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తాను, నేను ఎప్పుడు కూడా ముందు చూపుతో ఆలోచిస్తూ ఉంటాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్క చెట్లు వేశారు, వేసిన తర్వాత ఒకసారి వర్షం రాకపోతే ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదే కాని అందరి నీవా పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఏ రైతైతే ఒక్క వేసుకోవాలంటాడో అలాంటి ఇవ్వగలిగితే ఎంత ఆదాయం వస్తుంది, ఎంతమందికి ఉపాధి వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా మారుతాయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, నీరు సంపద సృష్టిస్తుంది, ఆ సంపద ఆదాయాన్ని పెంచుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఈ నిరుపేదలకి పింఛన్లు ఇచ్చేదానికి అవకాశం వస్తుంది, ఈ పిల్లల్ని బాగా చదివించడానికి అవకాశం వస్తుంది. ఆదాయం రాకపోతే అప్పులు తీస్తే అప్పుల ఉబ్బులు కూరకపోతాం. గడచిన 5 సంవత్సరాలు జరిగిన పాలన మీరు చూస్తే 974,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 72,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ అసలు మనం కట్టాలి. అంటే ఎక్కడ తెస్తామని అడుగుతున్నాను నేను, కానీ ఇప్పుడు తప్పదు, మనం కష్టపడాలి, అప్పు కట్టాలి, మళ్ళా మీకు సమీక్షమాన్ని చేయాలి.
అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దుర్మార్గుల వల్ల మన జీవితాలు ఎంత నష్టపోతాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఆలోచన ఒకటి, పేదరిక నిర్మూలన జరగాలి. ఈరోజు ఈ ఊరికి వచ్చాను, ఈ ఊర్లో జీరో పావర్టీ చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. దాన్ని సాధించడం కోసం మీకు సహకరించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాను, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను, సమస్య పరిష్కారం కాదు కానీ అవి ఇవ్వాలి. శాశ్వతంగా పేదరికం పోతే, మీ ఆర్థిక వెసులుబాటు వస్తే చాలా వరకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రాజుగారు కొన్ని విషయాలు చెప్పారు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజుగారు కొన్ని నాయకులందరూ అందే నీవా పథకంలో భాగంగా ఉండే మడకసర నియోజకవర్గంలో గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద, మళ్ళీ రోళ్ల మండలం రత్నగిరి వద్ద రిజర్వాయర్లు కట్టించే బాధ్యత మాది. ఈ రెండు రిజర్వాయర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. మడకసిరి దగ్గర ఆర్ అనంతపురం వద్ద ఏపీఐసి కోసం 1600 ఎకరాలు భూమి ఉంది. అవసరమైతే ఇంకా 1 ఎకరాలు సమీకరించి నేను ఒకటే చెప్తున్నా, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్తున్నారు, తప్పదు వెళ్ళాలి, 10 రూపాయలు సంపాదించుకొని వద్దాం. కానీ నా ఆలోచన ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. అందుకే మొన్ననే అందరూ క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, మన ప్రభుత్వం స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. నైపుణ్యాన్ని బేరే చేసి మా తమ్ముళ్ళు యువతున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపించారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, మీ నైపుణ్యాన్ని పెంచుతాను. ఇక్కడుండే మీరు ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి, నువ్వు బెంగళూరు పోయినా అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి నైపుణ్యాన్ని నేర్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి దీనికి మనం ముందుకు పోదాం, ఇక్కడే ఇండస్ట్రీ తీసుకొద్దాం, ఇండస్ట్రీ తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే చెప్పాను, ఒక్క మార్కెట్ దీన్ని ఏం చేయాలనో చేస్తాను, తప్పకుండా ఇక్కడ మీకు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు పోతాం. మడకసిర పట్టణానికి రింగ్ రోడ్డు కావాలన్నారు, తప్పకుండా 60 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటాం. అన్ని గ్రామాలకి ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇది కాకుండా అగ్గలి మండలంలో గాయత్రి కాలనీ వద్ద ప్రభుత్వ భూమి ఉందన్నారు, అది కూడా తీసుకుని పరిశ్రమలు పెట్టడానికి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీరు చూస్తే సప్తదేవత ఆలయ సమూహాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మడకసిర రెవెన్యూ డివిజన్ కావాలన్నారు, అవకాశం ఉంటే ఇది కూడా చేస్తాం. పుట్టపర్తి నుండి మొదలైన NH7 నుంచి NH44 అనుసంధానం చేస్తూ పెనుగొండ, మడకసిర, గుడిబండ, అమరాపురం మండలాలు కలుపుతూ కర్ణాటక హిరియూరికి నేషనల్ లింక్ కావాలన్నారు, అది కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క పంచాయతీకి ఒకటి హామీ ఇస్తున్నాను,
ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కాలేజీల విషయం మాట్లాడారు, అవన్నీ ఎంతవరకు వీలైతే ఎంతవరకు అవసరం ఉంటే అన్ని చేస్తాం. పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి జాగా ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదైతే నేను 96లో సామాజిక న్యాయం కోసరం ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను, దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసిన నిర్ణయం సబబైన నిర్ణయం, న్యాయమైన నిర్ణయం, చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది. మేమెప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు పోయాం. సమాజంలో ఉండే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా, నరేంద్ర మోడీ గారు ఎస్సీస్కు ఏబిసిడి కేటగరైజేషన్ ఆమోదించారు. ఇది శుభ పరిణామం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబిసిడి కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే, వర్షం పడతా ఉంది, కుర్చీలే గొడుగులైనాయి, ఎవరు కదలడం లేదు, ఇది చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము, కానీ ఒకటే నేను కోరుతున్నా, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం. నేను ఏ పని చేసినా మీకోసమే ఆలోచిస్తా, పేదవాడి కోసమే ఆలోచిస్తా. రెండోది, నేను ఏ ఒక్కరి వాడిని కాదు, మీ అందరి వాడిని. మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సంపద సృష్టిస్తాం, పేదరికం నిర్మూలన చేస్తాం, మా తమ్ముళ్ళని ప్రపంచంలోని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత తీసుకుంటాం, రైతులను ఆదుకుంటాం, పేదవాళ్ళకు అండగా ఉంటాం, మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ మళ్ళీ ఇక్కడ భూమి ఉంది, ఒక సోలార్ ప్రాజెక్ట్ కూడా అవకాశం ఉంది, దానికి మీరు మందికి రండి. ఏం తమ్ముళ్ళు ఊహించుకుంటే, మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో మీ సబ్స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి, మీ ఇండ్లకు కరెంటు ఇచ్చే బాధ్యత మాది. ఎప్పుడన్నా వర్షాలు వచ్చి ఎండ లేకపోతే బయట నుంచి కరెంటు వస్తుంది తప్ప, లేకపోతే మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుందాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతాం. నాకు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి. దొంగలను నమ్మద్దండి, మళ్ళీ మోసపోవద్దండి. మోసపోతే నష్టపోయేది మనమే అవునా కాదా? అందుకే మళ్ళా ఒకసారి కోరుతున్నా, రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఇప్పటికే 97% పింఛన్లు ఇచ్చామంటే అది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం. ఇంకా నేను చెప్పినటన్నీ కూడా చేస్తాను.
ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తాం. పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టే బావి తీసుకుంటాం. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ఉన్నాయో నేను ఒకటే హామీ ఇస్తున్నా, కష్టపడతాం, సంపాదిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు మళ్ళీ పంచే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. నేను అందుకనే ఒక కొత్త కార్యక్రమం చెప్పాను. ఈరోజు మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒకటి మాట్లాడారు, మా రోడ్డు నేషనల్ హైవే కావాలి అని ఇప్పుడే అన్నారు. నేషనల్ హైవే మీరే డబ్బులు కడుతున్నారు. అంటే ఎవరైతే ఆ రోడ్లో కారులో పోతారో అలాంటి వాళ్ళు డబ్బులు కడుతున్నారు. పేదవాళ్ళు మాత్రం ఆటోల్లో పోయినా, స్కూటర్లో పోయినా, ఎడ్ల బండ్లో పోయినా, ట్రాక్టర్లో పోయినా డబ్బులు కట్టే పరిస్థితి ఉండదు. నేను అందుకనే అది పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఎవరైతే బాగా డబ్బులు సంపాదించిన పైనుండే 10% కింద నుండే 20% సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. పేదవాళ్ళ కండగా ఉండవలసిన బాధ్యత ఉంది. ఇది జరిగితే ఈ దేశంలో పేదరికం అనే మాట ఉండదు. నేను ఎప్పటికప్పుడు ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు నా సంకల్పం పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం, పేదరికం లేని గ్రామం. ఇది సాధించడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించండి. మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అలాంటి సంకల్పం మొన్న కూడా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం మంచి మెజారిటీ ఇచ్చింది, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజు ఒక సమర్థుడు, ఎప్పుడు పోరాటాల యోధుడు, ఇప్పుడు అభివృద్ధి పైన పోరాడమంటున్నా. మడక సిరని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి మీకండగా నిలబడమంటున్నా. ఆయనకి ఏం కావాలనో చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ, జిల్లా నలుమూల నుంచి వచ్చారు, అందరూ వచ్చారు, అందరికి చెప్తున్నా, అనంతపురం జిల్లాని ఒక అగ్ర భాగాన పెట్టే బాధ్యత, సత్యసాయి జిల్లాని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాది. అది చేస్తామని హామీ ఇస్తూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.